హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ డియర్ మామాజ్ అండ్ మామేజ్ స్వాగతం మై డియర్ మామోజ్ అండ్ మామీజ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి హాయిగా దసరా దసరా అంటే దసరా అయిపోయింది నవ ఓకే నవరాత్రులు నవరాత్రులు అంటే నవరాత్రులు అయిపోయాయి దసరాకు ఫుడ్ అప్పలు ఇవి అవి ఇవి ఇవి అనగానే అవి దగ్గర పడ్డాయి మళ్ళీ ఇప్పుడు ఇంకేంటి అంటే మళ్ళీ దీపావళి ఉంది కదా జీవితం అంటే ఏమిటి అంటే జీవించడమే ఎలాగో ఒకళ్ళ జీవించడమే జీవితం అంటే అంటే ఎలా అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది మళ్ళీ మనకు దీపావళి కోసం ఎదురు చూడడం అనమాట సో మరి నాలానే చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మన తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమం తరపు నుండి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు ఆ జమ్మి ఇస్తున్నాను తీసుకోండి కళ్ళకెత్తుకోండి వెరీ గుడ్ సో నిన్న జమ్మి కార్యక్రమము జమ్మి ఇచ్చేసాము చాలా బాగా జరిగింది పండుగలు చాలా బాగా జరిగాయి ఎప్పుడు కూడా అర్థం లేకుండా ఏదో కొంచెం ఇష్టం ఉన్నట్టుగా తినేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతీది తినేటప్పుడు అర్థం అవుతుంది ఇది ఇది ఏది తినాలి ఏది తినకూడదు అని చెప్పేసి అయినా ఏముండదు లై ఒకరోజు అసలు ఎవరు మన ఇష్టం ఉన్నట్టు తిందామని చెప్పేసి ఫుల్గా తిన ఓకే ఇక గ్రామ గ్రామాల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు లాక్డౌన్ పుణ్యమా అని చెప్పేసి టెంపుల్కి కొద్దిమందినే అలో చేశారు అండ్ ఎక్కువసేపు లేదనమాట పోయినసారి టెన్ ఓ క్లాక్ వరకు ఉండే కానీసారి భద్రకాళి అమ్మవారిని ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ వరకు క్లోజ్ చేశారు లక్కీగా ఏంటంటే నేను లాస్ట్ క్యూలో ఉన్నాను నా తర్వాత డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అమ్మవారు అనుకున్నారు ఖచ్చితంగా మహేష్ గారిని చూడాలి వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకున్నట్టున్నారు నేను లోపలికి వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఇక చక్కగా వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మ అందరూ బాగుండాలమ్మ అందరు నేనుండాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి అందులో నాకు ఇచ్చినటువంటి మామగారు కూడా బాగుండాలి మామగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మొక్కున్నాను ఎస్పెషల్గా మన తెలుగు అన్నారే రేడియో శ్రోతలందరూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్లోకి ఉండకుండా హాయిగా ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ దినచర్యను ప్రారంభించాలి వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర అష్టైశ్వర్యాలతోటి చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని అందరినీ కోరుకున్నాం అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకున్నాం ఓకే అలాగే ఇక చక్కగా బాగా ఎంజాయ్ చేసాము బస్సులో ఏ బస్సు ఎక్కినా కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ వచ్చేటప్పుడు ఏముండదు కానీ పోయేటప్పుడు ఈ మూటలతోటే ప్రాబ్లం ఏ ఏ ఏ ఏమిస్తారండి ప్రేమగా గారెలు ఇస్తారు ఓకే చాలామంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉన్నారనుకోండి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ అత్తగారు ఉంటుందన్నమాట బాబూ బాబో మహేష్ గారెలు చాలా జాగ్రత్త నాన్న జాగ్రత్తగా తీసుకెళ్ళండి మా అమ్మాయికి చాలా ఇష్టం అంటే గారెలు ముక్కలుగా అయితే ఇబ్బంది ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అంటే అత్తగారు గారెలు తినేటప్పుడు ఎట్లన్నా ముక్కలు అవుద్ది కదా అని మనం ఏదో వాళ్ళ ఆనందం వాళ్ళ ఆనందం వాళ్ళది వచ్చేటప్పుడు మంచిగా బ్యాగ్లో పెట్టేసుకొని అన్నీ వాళ్ళ అమ్మ అన్నీ వేసి ఇస్తుంది ఇక్కడికి వచ్చి మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ వారం రోజులు తింటే కానీ అప్పుడు దసరా ఒక పొద్దు ఓదు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది సో ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు కాకుండా రావణ దహనమే సరిగా జరగలేదు కొన్ని కొన్ని చోట్లల్లో అలాగే ఉన్న కాడికైనా కూడా నిమ్మలంగా తిన్నారు ఉన్నారు మా అంతా బాగానే ఉన్నాం కానీ మీ సంగతి ఏంది మీరు కూడా బాగానే ఉన్నారు కదా జమ్మే కావాలని మనకి ఏం లేదు ఓకే జమ్మి లేదు పెట్టడానికి అంటే ఏం లేదు ఒక బంతి పువ్వు తీసుకోండి ఎక్కడ మామూలుగా మా మంచి గ్రీన్గా ఉన్నటువంటి ఫ్లవర్ ఏదైనా పర్వాలేదు లేకుంటే ఆకులు ఏవైనా పర్వాలేదు అవి ఇస్తే చాలా యాక్చువల్గా నిన్న జమ్మి ప్లస్ ఈ బంతి రెండూ దొరికినాయి అన్నమాట నాకు అది అమ్మవారి పాదాల దగ్గర నుండి తీసుకొని వచ్చినాం వచ్చిన అమ్మకు నాన్నకు అందరికి పెట్టేసాము ఇంకా కొంచెం ఉన్నది ఎవరికి పెట్టాలని చూస్తున్నాను ఆల్రెడీ మీకు పెట్టేశాను సో అయితే మనకు ఇప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాలో దుబాయ్లో కువైట్లో మలేషియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు మీరు సో ఏ ఆకు దొరికితే ఆ ఆకుతోటి మనం చక్కగా వాళ్ళకు దసరా శుభాకాంక్షలు తెలియజేయచ్చండి చాలా అంటే చాలా మరి పాలపిట్ట లేదు కదా ఎలా మహేష్ గారు అంటే పారే పాలపిట్ట లేకుంటే ఏంటండి మేము ఆవిడని చూడండి చక్కగా అంత అందమైనటువంటి పాలపిట్ట ఇంకెక్కడ దొరుకుతుందండి మీకు అని మాకు మాత్రం నిజంగా నేను చూద్దామనే ఒక్క ఒక్క పిట్ట దొరకలేదండి ఎవడో ఆ భద్రకాళి టెంపుల్ ముందు నుంచి బయటకు వస్తుంటే ఆగో పాలపిట్ట 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 అనగానే ఒకేసారి రెండు వందల మంది ఉరికి చూశారు తీరే టైం కాదు ఏడు ఉందో ఏందో నాకే వారిదే దగ్గర పోయిన తర్వాత అసలు అది బిట్టనే కాదనే విషయం తెలిసింది అట్లా నిజంగా నేను చూడలేదు కాకుంటే నిన్న ఎవరో ఒక వీడియో తీసి షేర్ చేశారు వాట్సాప్లో సో మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు పాలబిట్టని చూడండి అని చెప్పేసి పెట్టారు ఇక దాన్ని అట్లీస్ట్ దాన్నైనా చూడగలిగాము వర్చువల్గా చూడగలిగాము ప్రత్యక్షంగా చూడలేము కానీ వర్చువల్గా ఏదైతే ఏందండి కేవలం మనసే ఇదంతా కూడా మనసులో అలా మనం నమ్మకం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట సో ముందుగా మరి ఈరోజు నిన్న పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి లక్ష్మి గారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మి గారు చక్కగా లక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేసాము ఇంకా ఎవరి అయినా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులు ఉన్నా ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి సో మండే గిండే కదా అని చెప్పేసి ఏం బాధపడొద్దు మండే రోజు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుందాం ఈరోజు చక్కగా బోల్డ్ అన్ని తీసుకొచ్చాను బోల్డ్ అన్ని న్యూస్ తీసుకొచ్చాను ఓకే అలాగే ఒక అద్రిపోయే జోక్తో స్టార్ట్ చేస్తాను మరి కాసేపట్లో మన షో రెడీగా ఉండండి మీరు అందరు కూడా ఒరే మెంటల్ మహేష్ ఈరోజు మంగళవారం కదా అవును ఈరోజు మంగళవారం ఒరే నువ్వు అప్పుడెప్పుడో సండే రోజు దాగింది ఇంకా దిగలేదా అనుకుంటున్నారా లేదు 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 ఇంకా పైనుంచి మీరు అలర్ట్ ఉన్నారా లేదా అని చెప్పేసి వేసాను అని చెప్పేసి మళ్ళా ఒకటి ఏదవ కవరింగ్లో ఒకటి అనుకుంటున్నారు కదా ఓకే అనురాధ అండ్ అహ్మద్ ఇద్దరు మావ్ వచ్చేసారు ఏ ఫర్ అహ్మదుల్లా ఏ ఫర్ అనురాధ వెరీ 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 గుడ్ ఈవినింగ్ అనురాధ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు అయితే మీకు కూడా అలాగే అహ్మద్దుల మామా దసరా శుభాకాంక్షలు మామా థ్యాంక్ యూ సో మచ్ యా సో ఏంటి మామా ఏం చేశారు అనురాధ దసరా సందర్భంగా ఆ ఇంట్లో దసరా సెలబ్రేషన్ చేసుకున్నాం జగన్ పూజ అయినాక ఇంట్లో అమ్మనాన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఇంకా పిండి దసరా సందర్భంగా చాలా మంది ఒక పిట్టని చూస్తారు పాలపిఠ అవును సార్ పాలపిఠని చూస్తాను ఓకే సో ఈ అంటే మనకు చాలా పిట్టలు ఖచ్చితంగా ఎగురుతాయి డెఫినెట్గా పుట్టిన ప్రతి ఒక్క పిట్ట కూడా ఎగురుతూనే ఉంటుంది కానీ ఎగరలేని పిట్ట ఒకటి ఉన్నది ఏంటో తెలుసా అది ఎగరలేని పిట్ట ఒకటి ఉన్నది అది పిట్టనే కానీ ఎగరదు ఆలోచించండి అలాగే మావని అడుగుదాము మావను మావగారు నమస్తే 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 ఏం మావా అని ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి పిట్ట ఎగురుతూనే ఉంటుంది మావ కానీ ఒక ఒక పిట్ట పుడుతుంది కానీ ఎగరడం లేదు మామ ఎందుకు ఎగరడం లేదు ఆ పిట్ట పేరేంటి ఎగరలేనటువంటి పిట్ట ఏంటి పుడుతుంది కానీ ఎగరలేదంటే ఇంకా రెక్కలు వచ్చేసాయి రెక్కలు వచ్చేసాయి మంచిగా అన్ని బాగానే ఉన్నాయి కానీ పాపం అంటే ఆ రకం పిట్టలు అసలు అన్నమాట ఎగరలేనటువంటి పిట్ట దీనికి ఎంతమంది ఆన్సర్ పంపిస్తారో చూడాలి ఈరోజు ఏమండి మై డియర్ మామీస్ అండ్ మామీజ్ ఎన్నో పిట్టలు ఎగురుతూ ఉంటాయి కానీ ఎగరలేనటువంటి పిట్ట ఒకటి ఉంది పిట్ట నేకనే ఎగరదు అది అది సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే సౌదీలో తాజా పరిస్థితి ఎలా ఉంది మామామనా ఈ సౌదీలో ఏదో ఎక్కడ ఏదో కాల్పోయింది అది ఏందన్నారు సెట్ అయిందా ఆ న్యూస్ అయితే నా దగ్గర రాలేదు మామా అది అవునా అవునా ఫ్లైట్స్ అండ్ ఫ్లైట్స్ అయితే అన్ని ఓపెన్ అయిపోయాయి ఓపెన్ అయిపోయినాయి నాకు వెళ్ళొచ్చు రావచ్చు ఇండియా ఇండియానే ఓపెన్ చేసింది కదా రావచ్చు వెళ్ళొచ్చు ఏ ఫ్లైట్ అయినా పర్లేదు వందే భారతినా అది అది ఫస్ట్ నింది అది కాక ఇంకా వెరైటీ ఏవైనా కూడాను ఓకే అలాగే వీసాలు వీసాలు క్యాన్సిల్ అయిపోయిన వీసాలు కూడా మళ్ళీ మన ఎంబసీలో అప్లై చేసుకుని వాటిని రిన్యువల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే దసరా సందర్భంగా సందర్భంగా మంచి దసరా చెప్పారు అలాగే ట్రీట్మెంట్ అవి తీసుకునే వాళ్ళకు హెల్త్ విజా అనేది ఒకటి తీసుకొని తీసుకుని వెళ్ళచ్చు ఇండియా నుంచి వేరే కంట్రీస్ కూడా వెళ్ళచ్చు ఇంకా వేరే ఏ ప్లాన్ చేస్తున్నారు మీరు ఏముంటుందండి వచ్చి భర్తమాత ఒడిలో వాలిపోతాము వండర్ఫుల్ మావా సూపర్ ఎక్కడికి వెళ్ళకండి మావా చక్కగా ఇక్కడికే రండి ఇక్కడికి వచ్చిందంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మద్రాస్ వెళ్ళకుండా హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్ వచ్చి నాకు తెలియదు వచ్చేవాడిని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ ఉంటే అక్కడ ఎప్పుడు చూడలేదు వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అనమాట ఒక నైట్స్ చూడలే వాళ్ళు జస్ట్ ఎఫ్బితో ఫ్రెండ్స్ అయ్యారు ఎఫ్బితో పరిచయం ఓకే సో కలిసారు మొత్తం కదా అందరినీ కలిసారు మంచి పార్టీ చేసుకున్నారు అంతేనా ఆ పార్టీ ఏం లేదు లేండి అదే జస్ట్ కలిసాము బాగా ఎంజాయ్ వాళ్ళతో కలిసినందుకు చాలా ఆనందం వేసింది ఆ తర్వాత వచ్చి అది ఏదో ఉంది రెడ్ స్టార్ ఏదో బస్ ఉంది ఒకటి అవును మార్నింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ రెడ్ స్టార్ మార్నింగ్ స్టార్ అని మార్నింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అని బస్ దాంట్లో టికెట్ బుక్ చేసుకుని వచ్చేసారా ఎక్కడికి వెళ్ళారు మార్నింగ్ స్టార్లో టికెట్ బుక్ చేసుకుని రాజమండ్రి కడపకి వచ్చేసారా ఓకే యా మార్నింగ్ స్టార్ మార్నింగ్ మార్నింగే చక్కగా హైదరాబాద్కి వచ్చేసాయి అలా బస్ చేసి హైదరాబాద్ మంచిగా ఫస్ట్ ఏం చేయాలంటే హైదరాబాద్ దిగగానే మంచిగా వాష్రూమ్స్ ఉంటాయి వెళ్ళిపోయి హాయిగా అక్కడే బ్రష్ చేసుకొని ఫస్ట్ ఒక గరం గరం ఇరానీ ఛాయ తాగిన తర్వాత వర్క్ వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి భలే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎనివే దట్స్ ఓ నైస్ ఆఫ్ యూ అండ్ అనురాధ గారు మరి సరదాగా ఏం చెప్తున్నారు మామకి ఈరోజు మన షోలో చెప్తాను కొటేషన్ అమ్మ తొందరగా ఏ తినలేదా పండుగకి ఏం తినలేదా ఏమేమి అంతే ఏ అసలు ఎంత సిగ్గుపడకుండా చెప్తావో హ ఆ అలా కాదు మామ ఆ అవును అనురాధ గారు నన్ను ఎందుకు పలకరించడం లేదు ఏదో కోపం చేసుకున్నారా ఏంటి కోప తీసి అంటే నేను పలకరించే అవకాశం ఇవ్వలేదా ఇప్పుడు పలకరించండి అమ్మా ఓసారి

ఓకే బాగుంది తొందరగా పరిష్కరించలేని సమస్య అంటూ ఏది ఉండదు ఉండాల్సింది సరైన ఆలోచన కాలాన్ని మార్పును అధ్యయనం చేసుకుంటూ సమస్యను అధిగమించే చాతుర్యం కలిగి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు వెరీ గుడ్ జీవితంలో ఏదైనా కూడా సాధించవచ్చు అని చెప్పేసి అంటారు అంతేనా వెరీ నైస్ అమ్మా చాలా బాగా చెప్పారు అండ్ మహమదుల మావామ మరి తెల్లారిందో ఈ మావ అనే కార్యక్రమంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా నిన్న అయిపోయింది మరి ఈరోజు మీరు ఏదైనా ఒక మంచి కొటేషన్ వినిపిస్తున్నారా లేదంటే ఒక చక్కని ఒక పల్లవి ఒక చరణం వినిపిస్తున్నారా ఏంటి అది ఏ విధంగా కేక పెట్టిస్తున్నారు పాట వినిపిస్తారా పాట వినిపిస్తారా ఓకే అనురాధ పాట విందామా ఇద్దరం సరే నో ప్రాబ్లం కానీ సమ్ టైమ్స్ మనం ఏం టెన్షన్ పడాల్సిన ఇది ఎలా ఉందంటే ఎందుకు లేదు సార్ పోనీ మనం అమదుల్ల గారు నాకు మా మా గారి పాత్ర నేను వేసినట్టు గుర్తొస్తుంది అదే అదే ఏమంటే మీరు సోదీకి రాజు అంటారు మళ్ళీ రెడీ మామీ త్రింగ్ ఇది చెలువము అంటే మన వాళ్ళకందరికి తెలియాలన్నమాట చెలువము అంటే అందం అన్నమాట బ్యూటిఫుల్నెస్ దీనిపైన పాటు ఉంది సూపర్ పాట జేసుదాస్ గారు పాడి ఉన్నారు వెరీ వెరీ రాగం అనుకుంటా ఓ అదే అంగుజుకేలి తెలవారదేమో అదేనా వెరీ గుడ్ అదే అదే భలే అనిపిస్తుంది అదే రెడీ సార్ వన్ టూ త్రీ గో Nisa gama panimapa, gama pani saga, pani mapa. gama panimapa, sa ah, ah, ah. gama panimapa, గ మనీ స్వామి నీ తల పులమున కలు అలసి దేవేరీ అలా మెలు మంగళ స్వామి చల్ అలాగా ంగవణి కాలకు నెల మయీ నీలి చికుంగవని కాలకు నెల మయీ నీలి చికు కాలజీ నిదూర కరీ కలలాల జడికి నిదూరాకరీ అలసి దేవేరి అలసి దేవేరి అలమేలు మంగకు తెల మరదేమో స్వామి తెలం మారేమో స్వామి నీ తలపుల మునకలు అలసిర దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేము స్వా ఎంత అంటే ఎంత చక్కగా వాడారు చాలా అంటే చాలా బాగా వాడారు మావానిజంగా అనురాధ చాలా బాడ కాలజడికి అని చెప్పేశాను కాలాలు అలా జడికి ఏం కాదు అనమ్మ మా తొందరగా టైం లేదు కలలు అలా జడికి కళలో అలాజడికి మళ్ళీ అలా జడి అంటారు కలలు అలా జడికి కళి సరే వెరీ గుడ్ రైట్ బాబా థ్యాంక్ యూ సో మచ్ సూపర్ మామా చాలా మంచి పాట వినిపించావు అహమదుల్లా మామా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అనరాధ బాబాయ్ అండ్ టేక్ కేర్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ మరి ఏమండి ఎప్పుడూ ఎగరలేనటువంటి పిట్ట ఒకటి ఉందండి ఎప్పుడూ ఎగరలేనటువంటి పిట్ట గెస్ట్ చేయండి చాలామంది అంటూ ఉంటారు అబ్బా భలే ఉన్నవరా మామా నువ్వు ఆ పిట్టా అనమాట సో గెస్ చేయండి గెస్ట్ చేసి సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు దసరాకు తీ మనం తయారు చేసుకున్నటువంటి పిండి వంటలు ఉంటాయి కదా ఈ పిండి వంటల్లో ఒక ఒక రకమైనటువంటి అప్ప అంటారు దాన్ని అదేమంటుంది తెలుసా ఒక పాట పాడరా అరే మహే ఒక పాట పాడ్రా అనమాట ఆ మీనింగ్ వస్తుంది ఒక పాట వాడ్రా అనే ఒక అప్ప పేరు ఉన్నదండి ఆ అప్పని దొరకబట్టండి ఎక్కడ ఇంతకీ ఇంతకి ఇంతకీ ఆ అప్ప ఏంటి అనేది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మీరు మెసేజ్ చేయొచ్చు ఇక మెల్లగా అమెరికాకి వెళ్దాం రండి అమెరికాలో చాలా 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 జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు సో ఒక దగ్గర థర్టీ ఇయర్స్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది కాలేజీలో కాలేజ్ చదువుకొని ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది అమెరికాలో సెటిల్ అయ్యారు కొందరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు కొందరు ఇండియాలో సెటిల్ అయ్యారు స్కూల్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కూడా గెట్ కూడా గెట్టుగెదర్కి అందరు రెడీ కావాలని చెప్పేసి అందరు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు అందరు ఓకే అన్నారు కానీ నా అటువంటి ఎవరో ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళి అయింది అనుకుంటా పెళ్ళి అయిపోయింది వీడెళ్ళి వాళ్ళ మిస్సెస్తో అడిగిండమాట ఏమే మరి రేపు నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు మరి చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ గెట్ టుగెదరు ఇరవై ఐదు సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది నువ్వు వస్తావా అంటే నేను రాను నువ్వు నా మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు వచ్చినావా రాలే కదా నేను కూడా రాను రేపు అంటే అట్లా కాదు బేబీ చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు దట్ నో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వి ఆర్ ఆల్ మీటింగ్ అయితేంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ అయితే నాకేంది నువ్వు నాకు వాల్యూ అయినప్పుడు నేను నీకు ఎందుకు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఏదో గొడవ పెట్టుకున్నారో అయిపోయింది సరే మనోడు ఏం చేసిండు అజ్జది పోయితేంది అందరు ఫ్రెండ్స్ వచ్చేటట్టున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఎవరినో ఎవరిని మెల్లగా పక్కింటి వాళ్ళనో వెళ్ళిన మేడం మా ఆవిడ రానంటుందండి ఏం లేదండి జస్ట్ మీరు ఊరికనే వచ్చేసి అక్కడ ఫంక్షన్లో కూర్చుంటే సరిపోద్దండి నేను నమస్తే పెడతాను అందరు ఎవరు కూడా మీ వైఫా మీ వైఫా అని ఎవరు అడిగారండి ఊరికే రండి అని చెప్పేసి అంటే అలాదండి మన మాకేమైనా ఇబ్బంది అవుతుంది ఏం ఇబ్బంది కాదు మీరు రండి అని చెప్పేసి ఏదో ఇక మేనేజ్ చేసుకున్నాడు చేసుకొని సరే ఇక పాత గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా ఎక్స్ గర్ల్ఫ్రెండో పాత గర్ల్ ఫ్రెండ్ ఆమెను తీసుకొని అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అందరు అక్కడికి పోయిన తర్వాత అందరు కూర్చున్నారు కూర్చున్న తర్వాత మంచి కార్యక్రమం ఉంది ఒక అతను ఓ రోకల్ బండ పట్టుకొని కారం పొడి పట్టుకొని ఆ గేటు దుంకుతున్నాడు అనమాట అక్కడుండి సెక్యూరిటీ గార్డ్ అంటున్నాడు అనమాట ఏ ఏడక గేట్ దుంకుతున్నారండి మీరు అసలు లోపల ఫంక్షన్ జరుగుతుంది అట్లా గేట్ దుంకోద్దు అయినా ఆ చేతిలో ఆ కారం పొడి ఏంటి ఆ రోకల్ బండి ఏంటి ఏంటి మీరు ఎందుకు టే చేస్తున్నారు అనగానే ఎవడోడు వాడు నా భార్యను వాడు వాడు చిన్నప్పటి లవర్ అట వాడు వాడు ఈ ఫంక్షన్కి తీసుకొని వచ్చిండు దాన్ని ఓకే ఫంక్షన్ తీసుకొని వచ్చిండు కారం పొడి పోసి వాడిని రోకల్ మటతో కొడతా అంటే ఏమండి అట్లా కొట్టొద్దు మీరు మీరేమన్నా ఉంటే నేను మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ఆయన అక్కడే ఉంచేసి ఈయన ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పాడు అనమాట సార్ ఎవరో మీ స్టూడెంట్స్లో ఎవరో వాళ్ళ వైఫ్ని తీసుకొని రాక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఆ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు ఆయన కారంపొడి బండ పట్టుకొని బయట నిలబడ్డాడు సార్ చంపేస్తా కొడతా అని చెప్పేసి అంటున్నాడు ఇద్దరిని అని చెప్పేసి అని ఈ ప్రిన్సిపల్ ఏం చేశాడు బాబు విధవలు ఈ దరిద్రులు మీరు మారరు మీరు ఏవటి మా కాలేజీ పరువు పోయి ఇరవై ఐదు సంవత్సరాల అయింది ఇప్పుడు కూడా పోయే ఎవడో వాడు వాళ్ళ వైఫ్ని తీసుకొని రాక వన్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడట గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాడు రోకల్ బండ కానపడి పట్టుకొని బయట నిలబడుతున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు నేను లైట్లు బంద్ చేస్తాను ఐదు నిమిషాల్లో ఆ జంట మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఐదు నిమిషాలు లైట్లు బంద్ చేసి ఆన్ చేయగానే లెక్చరర్లతో సహా ఒక్కరు లేరాడు అందరు జంపు ప్రిన్సిపాల్ అన్నారు అందరిదే ఈ ఇంతనే ఎందుకు చెప్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నిసార్లు తన భార్య మొలానియా ట్రంప్ బదులు ఆమెను పోలినటువంటి మరో మహిళలను వెంట తీసుకెళ్తున్నారండి యాక్చువల్గా చాలా కాలం ఆయన వైఫ్ను కాకుండా సేమ్ వాళ్ళ వైఫ్ను పోలినట్టుగానే ఆయన వేరే ఆ లేడీని తీసుకెళ్ళిపోతున్నాడట రోజుల నుండి అయితే తాజాగా విడుదలైనటువంటి ఒక ఫోటోలో ఆ వదంతులకు మరింత బలం చేకూర్చిందనమాట ఆ ఫోటోలో ఉన్నది ఖచ్చితంగా మొలానియా కాదని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మొలానియా కాదని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మొలానియా రావడానికి వీలు కానప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఇలా ఆమె డూప్ను మీడియా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఒక వాదన ఉందన్నమాట చూశారు కదా ఇక్కడికి నవ్వేటప్పుడు డూపును తీసుకెళ్ళాలి అది పరిస్థితి హలో ఎవరండి మాట్లాడింది హ్యాపీ దసరా గుడ్ ఈనింగ్ సోడాలో కొంచెం సోడా ఉంటే మంచిగా ఉంటుంది మరి ఇంత ఐస్ వాటర్ వేసుకుంటే ఐస్ గడ్డలు వేసుకుంటే చూడండి ఎట్లా చేయాలిపోయిందో

అమ్మ స్పీడ్ గా ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఏమండే ఏమండి మీరు ఇంట్లోనే ఆఫీస్ లోనే ఉన్నారా అని ఆ అవును అవును ఆఫీస్ లోనే ఉన్నాను ఎందుకంత అంత కంగారు పడుతున్నావు అంటే ఏం లేదండి మన పని మంచి కనబడటం లేదట వాళ్ళ ఆయనేమో వచ్చి మరో మరోమని మంది ఏడుస్తున్నాడు అమ్మ దీన్ని బట్టి మీరున్నారా లేదా అని డౌట్ వచ్చింది అందుకే ఫోన్ చేశాను అందు కరెక్ట్ యాక్చువల్గా ఈ జోక్ ఏంటంటే సడన్ గా కాల్ చేసి ఏమండి ఎక్కడున్నారండి మీరు మీరు ఎక్కడ ఉన్నారో ఏ బేబీ ఎందుకు వస్తున్నాను నేను ఎక్కడ నేను 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 ఆఫీసులోనే ఉన్నాను లేదండి మీరు ఆఫీసులో లేరు నాకు తెలుసు మీరు నన్ను మోసం చేశారు కదా బేబీ నేనేం మోసం చేయలేదే నేను ఆఫీస్లో ఉన్నాను ఎందుకు 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 అంత టెన్షన్ అంత ప్యానిక్ పడుతున్నాడు ఏం లేదు మన పర్మూర్స్ ఎవరితోటో లేచిపోయిందంటే అది కొత్త డౌట్ వచ్చి కాల్ చేసిన అదే కదా మీరు ఏం ఓకే ఎగరలేని పిట్ట పిట్ట బా ఏంటది అంటే గాలిపటం అంటారు కదా దగ్గరకు వచ్చేసారు ఎగరలేని పిట్ట ఉత్తర ఉత్తరం ఉత్తరం అవునా బట్ వెరీ గుడ్ ఆన్సర్ బట్ ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు బట్ చాలా అంటే చాలా చేశారు చాలా మంది అంటున్నారు ఎగరలేని పిట్ట వేసేసి అంటే పిట్ట అని చెప్పేసి అంటున్నారు పిట్ట కాదు మామ అండ్ కాదు లొట్టపిట్ట కర్రలను పొడుస్తూ ఉంటుంది అనమాట సో మీరు బాగా ఆలోచించి మళ్ళీ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి సుధగారు ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను మీకు ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ మామజ్ అండ్ మామైజ్ ఎగరండి చాలా చాలామంది అంటుంటారు కదా చిన్నప్పుడు అమ్మా అది ఎలా ఎగురుతుందండి ఎగురదు కదా ఓకే అలాగే ఏమండి మీకే కొంచెం వాల్యూమ్ పెట్టుకోండి ఇంకొంచెం ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఒక ఏనుగు ఉందండి ఒక ఏనుగు ఉంది ఈ ఏనుగు ముందు తొమ్మిది అరటి పండ్లు పెట్టారండి పది అరటి పండ్లు పెట్టారు ఏనుగు ముందు ఈ ఏనుగు తొమ్మిది అరటి పండ్లు తినేసింది కానీ ఒక్క అరటి పండు మిగిలిచ్చేసిందండి తినలా ఎందుకు తినలేదంటారు అదేం కాదులేండి పదో అరటిపండు ప్లాస్టిక్ది ఓకే పదో అరటిపండు ప్లాస్టిక్ది పెట్టారు అయితే నెక్స్ట్ డే ఏనుగు ముందు పదే అరటిపండ్లు పెట్టారండి కానీ ఏనుగు ఒక్కడ కూడా తినలా అండి ఎందుకు ఎందుకు తినలేదు ఏనుగు అంత లేదు లేండి అరటిపళ్ళమేం ప్లాస్టిక్ కాదు ఇప్పుడు ఏనుగు ప్లాస్టిక్ పెట్టారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారెం కార్యక్రమం వింటున్నారు అయితే ఈరోజు ఐపీఎల్ లో ఐదు వేల పొరుగులు దాటినటువంటి నాన్ ఇండియన్ ప్లేయర్ వచ్చేసి ఐపీఎల్లో యాభై సెంచరీలు పూర్తి చేసినటువంటి వీరుడు డేవిడ్ వార్నర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రే సో అలాగే ఇక వర్షాలు లేవు ఏమి లేవు మొత్తానికి అయితే చల్లబడ్డారు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఇక విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజం సాఫ్ట్వేర్ కంపెనీలు డిసెంబర్ చివరి వరకు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే ఆ విధంగా చేయాలని చెప్పేసి కొనసాగించేందుకు వాళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు హెచ్సిఎల్ టెక్ మహేంద్ర మాత్రం పావంతు మాత్రం ఉద్యోగులను డిసెంబర్ చివరి వరకు ఆఫీస్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి గూగుల్ రెండు వేల ఇరవై జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించగా ఫేస్బుక్ ట్విట్టర్ సంస్థలు కొందరిని శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అందిస్తున్నాయి ఏమున్నది వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే సరే సార్ ట్రై చేస్తా అంటే హలో చిమ్మపుడి శ్రీరామమూర్తి గారు కాల్ చేశారు చిమ్మపుడి గారికి వందనాలండి హరి ఓం నమస్కారం అండి చాలా చాలా బాగున్నానండి చిమ్మపుడి గారు మీకు దసరా శుభాకాంక్షలు అండి మీకు కూడా కూడా మీ మీ అందరికీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఓకే

మీరు మమ్మల్ని మీరు శ్లోకం పాడి శ్లోక సముద్రంలో మిమ్మల్ని ముంచెత్తినా పర్వాలేదు మమ్మల్ని మీరు శివపడి గారు శ్లోకం పాడి శ్లోక సముద్రంలో ముంచండి మమ్మల్ని శ్లోక శ్లోక సముద్రం సార్ పర్వాలేదు పర్వాలేదు బాగానే వినపడింది నాకేంటే మనసులో మీరు ఏదో అనుకుంటారు శ్లోకం పారండి అనగానే వెంటనే మీరు దానికి సంబంధించి గా ఏదో పదం వస్తుంది వస్తే వస్తే శోకం అనే వస్తుందిగా ఇక మాకు ఎందుకయ్యా శోకం చెప్పిస్తారు మీ శ్లోకం పాడియా అని మనసులో అనుకుంటారు కానీ ఏదో మోమాటానికి ఎట్లా పాడండి పాడండి అంటారు బాగా క్యాచ్ చేస్తారు అమ్మవారి గురించి ఒక శ్లోకం Ya kundend, tuşar her davla. Ya kundend, tuşar her davla.

ब्रह्माच्युत शंकर प्रभृति देव सदा पूजिता म पा सरस्वती

చిన్నప్పుడు సరస్వతి శిశుమందిర్లో నేర్చుకున్నటువంటి చక్కని పద్యం అండి ఇంకా కూడా గుర్తుంది మా ఇంటి పక్కనే సరస్వతి శిష్యుమంది ఉండే అండి పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా ముక్త కంఠం తోటి ఇలా వాడుతుంటే ఏదో తెలియని ఆనందం అర్థం కాకపోయేది కానీ ఏదో సంతోషం అనిపించేసేది మా మా సిస్టర్ చదువుకునేది యాక్చువల్గా స్కూల్లో దాన్ని నేను అప్పుడు స్కూల్కి తీసుకెళ్ళిపోయామని అన్నమాట సో అట్లా ఇవన్నీ కూడా మళ్ళీ మధ్యాహ్నం అన్న తినేటప్పుడు కూడా లంచ్లో అట్లా చెల్లి చెల్లి నేను అప్పటికి టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఇంకా దాన్ని స్కూల్కి అనమాట అట్లా పిల్లలందరూ కూడా ముక్త కంఠం తోటి ఇది పాడుతూ ఉండేయండి భలే హ్యాపీ అనిపించేసేది నాకు ఇన్వే చాలా అంటే చాలా ఆనందం గురుగారు మంచి పాట వినిపించారు ధన్యవాదాలు అండి చిమ్మప్పుడు శ్రీరాముందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం అలాగే మనకు కుమారి గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు అలాగే రమణ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో నళిని కుమారి గారు నళిని గారు నల్లి గారు నేను బాగున్నానండి ముందు మీకు దసరా శుభాకాంక్షలు అంటే బాగా ఏం శుభాకాంక్షలుగా చెప్పండి బయట తిరగలేదు కాకపోతే ఇంటికి మాకు తెలిసిన బంధువులు వచ్చారు మా రిలేటివ్స్ చాలా ఎక్కువ మోతాదులు అన్ని చేసి ఫ్రెండ్స్ కి మా పన్ను వాళ్ళకి అందరికి బాగా పంచి పెట్టా పులిహోర వడాసు ఎంత మంచి వాళ్ళండి మీరు ఉండలి పాయసం అవన్నీ చేశానండి ఉదయం నుంచి చాలా ఎక్కువ చేశాను బాగా భక్తిగా మంత్రాలు చదివేశాను ఇంట్లోనే జరుపుకున్నాను కాకపోతే అవునా అంటే మాకు రైస్ మిల్ లో కొంచెం స్పెషల్ గా చేయాలన్నమాట అవునండి రైస్ మిల్ లో అంటే అంటే జంతుబలలు ఉంటాయండి యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే యాక్చువల్గా మొన్న మాకు కూడా అదే జరిగింది ఈ కాలనీ కాలనీ వాళ్ళందరూ కూడా కలిసి మహేష్ గారు ఒకటి పది ప పది పదకొండు కిలోలు వెళ్తుందటండి ఓకేనా అని కాల్ చేశారు ఆయన మరి ఇబ్బంది అనిపించేసింది సార్ మా నాన్నగారితో మాట్లాడండి మా బాబుతో మీరు మాట్లాడండి సార్ అన్న మా డాడీ మాట్లాడిండు మాట్లాడి తొమ్మిది గంటలకు వెళ్ళిపోయింది ఇంట్లో నుండి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పేసి కాల్ చేసినా ఎక్కడున్నావు నువ్వు ఏంది ఇంత నైట్ ఎందుకు పోయావు అది ఇది అంటే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఇది అన్నాడు సరే అని చెప్పేసి ఊరుకున్నావు ఇవన్నీ కూడా ఇవి మానేయాలి జంతపనులు మంచిది కాదు ఇది కరెక్ట్ చి చిన్నప్పుడు విలేజ్లో కూడా అంతేనండి కొన్ని కొన్ని విలేజ్లో డైరెక్ట్ కత్తితో దాన్ని కట్ చేస్తుంటారు నేను ఉండపోయేది అక్కడ ఎవరు నమ్మకాలు వాళ్ళు మా హస్బెండ్ కి గురువు మా హస్బెండ్ కి చెప్తా మీరుగా వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మీరు పూజ చేసుకొని వచ్చేసేయండి వాటి దగ్గర మీరు ఉండొద్దు అని చెప్పేసా స్ట్రిక్ట్ గా మంచి మీరు మంచి వాళ్ళు మీరు కూడా ఇంకేంటంటే నేను కూడా మంచి వాళ్ళేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రమణ గారు కూడా మంచి వాళ్ళే ఎందుకంటే మనం మాట్లాడుతున్న చెప్తే సాలెంట్ గా ఉన్నాడు రవణ గారు నమస్తే అండి ఏ రమణ ఎట్లా ఉన్నారు సార్ బాగున్నాను సార్ నమస్కారం ఏ ఏదే డల్ గా ఉన్నావు ఏంటి రమణ సార్ బానే ఉన్నా సార్ ఆ నిమ్మకాయ నీళ్ళు ఏదో ఆగిపోయాను రవణ ఇంత పెరుగు నిమ్మకాయని లాగు ఏమండి గారు నవ్వుతున్నారండి మీరు మీకు ఎలా తెలుసు ఇవన్నీ అన్ని తెలుసు మీకు అసలు హలో హలో నల్లి గారు మిమ్మల్ని అనేదండి ఇవన్నీ ఎలా తెలుసు నాకు నిమ్మకాయ నీళ్లు వరకు తెలుసండి దాని గురించి ఏమీ లేదు నాకు తెలిసింది నిమ్మకాయ నీళ్ళు ఒకటే నిమ్మకాయ నీళ్ళు ఒకటేనా ఓకే ఎగరలేని పిట్ట అంటే మీరు ఏమనుకుంటున్నారు ఒక జోక్ చెప్పండి చూద్దాం నల్లి ఈ రోజు ఏం జోక్ చెప్తారు మీరు ఆ చెప్తానండి రెడీ నేను మన ఆశ్రమానికి వస్తున్నప్పుడు ఒక ఆమె తన భర్త సమాధి దగ్గర కూర్చొని విసురుతూ కనిపించింది గురుజీ అంటే ఏమా అబ్బా ఇంత ఈ రోజుల్లో కూడా ఇంత భక్తు ఉంది ఇంత ఒక సెల్ఫీ తీసుకొని ఉంటే నా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి వెళ్ళి అమ్మా ఒక సెల్ఫీ తీసుకుంటానమ్మా అని అడిగాను ఆమె విసురుతా కూర్చుంది పాపం భర్తకి ఉన్న భర్తకి గాలి తగలాలని విసురుతుందేమో అనుకున్నాను స్వామి అనుకుంటే పాప అమ్మా అందునన్ను ఎంతమ్మా అంటే ఏంటి నా ఆయన చనిపోతూ చనిపోతూ నా దగ్గర మాట తీసుకున్నాడు సమాధి పెళ్లి చేసుకోకుండా ఉండు అన్నాడు ఇప్పుడు చూస్తేనేమో వర్షాలు పడుతున్నాయి ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి బాగుంది అయితే ఒక ఆయన అన్నాడు గురువు గారు నీ అటువంటి శిష్యురాలు వచ్చింది మన నా దగ్గరికి గురుగారు నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి చుట్టూ చాలామంది పబ్లిక్ ఉండాలంటే ఏం చేయాలి గురువుగారు అన్నదనమాట అంటే ఏం లేదమ్మా ఒక వైఫై కనెక్షన్ పెట్టేయండి అమ్మా సరిపోద్ది అని చెప్పి వైఫై కనెక్షన్ పెట్టిస్తే చక్కగా సెట్ అయిపోద్ది అన్నమాట అయితే నేను మాట్లాడిన దానికి వెంటనే కౌంటర్ మీకు ఎలా వెలుగుందండి అండి అది ఏమో అట్లా అలవాటు అయిపోయింది లేండి అలవాటు అయిపోయింది ముందే మామ నాకు చాలా ఐటమ్స్ పెట్టింది నేను తినాలే మను నువ్వు కడుపునిపేస్తే చాలా కష్టం నేను పెద్ద బ్యాగ్ తెచ్చుకున్న ఇంటి దగ్గర ఉండి వచ్చిన అర్థం కాదు నేను కళ్ళప్పకి చూస్తే ఆశ్చర్యపోతుంది ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు లైఫ్ లో నిజంగా ప్రాఫిస్ అండి నా తోటి వ్యక్తినిక్కడ చూడలేదు ఎప్పుడు చూడలేదు ఇంకా తెలివి అయిన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు మీరు ఇంకా చాలా ఉన్నత చిత్రాలకి వెళ్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి నిజంగా నేను అటువంటి వాళ్ళు చాలా కష్టం అండి దొరకడం ఈ ప్రపంచంలో మామా మహేష్ అటువంటి వాళ్ళు కష్టం ఎక్కడున్నారు మహేశ్వర అమ్మలో రండి రండి క్యూ కట్టండి మా గురువు గారికి ఎనివే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సరే కుమార్ గారు వండర్ఫుల్ అండి సూపర్ యా అలాగే రమణ ఏం పాట ప్లే చేయమంటారు రమణ

వండర్ఫుల్ ఈ దసరా సందర్భంగా భక్తి టీవీలో చాలా అంటే చాలా ప్రత్యక్ష ప్రసారాలు వచ్చినాయి నవదుర్గాల నుండి నేనైతే ఒక ఇరవై ఇరవై ఐదు ఎపిసోడ్స్ చెప్పుంటాను లలితా సహస్రనామ గురించి అండ్ అలాగే అమ్మవారి విశిష్టత గురించి ఎన్ని చెప్పాను భక్తి టీవీలో సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెల్ మామస్ అండ్ మామీస్ ఇప్పుడు ఒక పాట పాడు ఒక పాట పాడ్రా అరే పాడ్రా ఒక పాట పాడు అనే ఒక అప్పు ఉందండి అది తెలంగాణలో చాలా ఫేమస్ వంట ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ ఇంతకేంటది పాడ్రా పాట పాడ్రా దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయండి ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు రే రేడియోలో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడిగరా నన్ను అని చెప్పేసి అన్నారు ఎగరలేనటువంటి పిట్ట ఏమిటి అండి అని అడిగాను నేను ఎగరలేనటువంటి పిట్ట అని చెప్పేసి వసపిట్ట అంటున్నారండి చాలామంది ఏమండి వసపిట్ట ఎగురుతుంది కదండీ వడ్రంగి పిట్ట అంటున్నారు వడ్రంగి పిట్టకి ఎందుకు ఎగురు శుభ్రంగా ఎగురుతుంది అలాగే వడ్రంగి పిట్ట ఆస్ట్రిచ్ అని చెప్పేసి అన్నారు అబో ఎగరలేనటువంటి పిట్ట ఏంటంటే తప్పెట అన్నారు ఆహా అలాగే సుగున గారు ఎగరలేనటువంటి పిట్ట ఏంటండి అలాగే సురేష్ బాబు అలాగే సుధాకర్ మామ ఫ్రమ్ యుఎస్ఏ అలాగే తల్లా రవీందర్ మామ ఫ్రమ్ అమెరికా కివీ బార్డు మామా అరే మార్కెట్లో కివీ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి గుడ్ జాబ్ అలాగే అనురాధ గారు అండ్ అలాగే హవర్యూ మామ అని చెప్పేసి పెట్టేశారు వేరే వాళ్ళు ఎవరో తర్వాత రవీందర్ మామ తర్వాత సుధాకర్ తర్వాత సురేష్ గారు దాని తర్వాత వీళ్ళ వీళ్ళ పేరు ఏం చెప్పలేదు నాకు పేరు ఒకటి చెప్తే నాకు ఈజీగా ఉంటుందండి ఓన్లీ బొమ్మ పెట్టేశారు అలాగే మా మణిగారు ఎక్కడ పోయారో ఈరోజు అలాగే నళిని ఎగరలేని పిట్ట ఏమిటంటే ఒక సోషల్ మీడియా సైట్ చెప్పారు వెరీ గుడ్ అలాగే నళిని కుమార్ గారు సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ అలాగే సౌజన్య గారు కూడా పంపడం జరిగింది సౌజన్య గారు అండ్ అలాగే మినీ మినీ కూడా పంపించడం జరిగింది అండ్ వేదవతి గారు ఆన్సర్ పంపించేశారు దట్ సో నైస్ వడే వండర్ఫుల్ ఆన్సర్స్ టుడే సోషల్ మీడియా సైట్ ఏంటో తెలుసు కదా అండ్ ఎట్లా అయిపోయిందంటే అండి ఇప్పుడు విలేజ్కి హైదరాబాద్కి తేడా ఏమిటి అంటే విలేజ్లో వాళ్ళు బావి దగ్గరికి పశువులను తీసుకెళ్తారండి మరి హైదరాబాద్లో ఏం తీసుకెళ్తారంటే కుక్కలు పట్టుకొని తిప్పుతారండి అంతే దానికి రకరకాల పేర్లు కుక్కలకి అంటే ఇందులో మళ్ళీ ఏమన్నా నేను ఏమన్నా అన్నా అనుకో ఈ మనోభావాలు దెబ్బతింటాయారా మహేష్గా నీకు కుక్కలు ఇష్టం లేకుండా సైలెంట్గా ఉండు అంతే తప్ప మమ్మల్ని మేము పెంచుకుంటున్నాం మేము అల్లారబొద్దుగా అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం పెంచేసుకోండి వాటికి డే కేర్ సెంటర్లు వచ్చేసాయి వాటికి క్లాస్ రూమ్స్ క్లాస్ వచ్చేసి అసలు ఈ డాగ్ బిజినెస్ పెట్టినా చాలా బాగుంటుండేమో డాగ్స్కి కూడా మంచి మంచి పాటలు వినిపించేసి రేడియోలో ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుండే యా కొన్ని కొన్ని ప్లేస్లో చెప్తూ ఉన్నారు నాకు ఇప్పుడు చెప్తున్నారు డాగ్ క్లాస్కి తీసుకెళ్ళాలండి అంటే బేబీని ఎట్లయితే మనం డాగ్ క్లాస్కి తీసుకెళ్తారో కుక్కని కూడా అలానే తీసుకెళ్ళిపోతున్నారట అలాగే మంచి ఫుడ్డు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే డాగ్ వాకర్కి లక్షల్లో జీతం ఇస్తున్నారండి ఒక్క పైస కాదు రెండు పైస కాదు కుక్కను ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పేందుకు ఓ డాగ్ వాకర్ కావాలి అందుకుగాను సంవత్సరానికి వేతనం ఇరవై తొమ్మిది లక్షలు చెల్లించనున్నట్లు ఓ సంస్థ ప్రకటించిందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను అప్లై చేసుకుంటా అంటే ఏం చేస్తాను ఇరవై తొమ్మిది లక్షలు ఓకే అండ్ ఇట్స్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వస్తుంది ఓకే నెలకు అంటే నెలకు రెండు లక్షలు వస్తాయండి కుక్కని తిప్పితే మార్నింగ్ దాన్ని మంచిగా తీసుకెళ్ళాలి హాయిగా ఇటు తిప్పేసేయాలి దాంతో ఆడుకోవాలి ఇంట్లో కట్టేసేయాలి మళ్ళీ ఈవినింగ్ పోవాలి ఈవినింగ్ వాక్ మనము వాక్ పోయినట్టు ఉంటుంది అది కూడా పోయినట్టు ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకుంటే ఈ జాబ్లో నమ్ముకుంటే అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు ఉన్నా లేకున్నా కుక్క మాత్రం ఓ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా అయితే కుక్కను ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై దిప్పేందుకు ఓ డాగ్ వాకర్ కావాలని అందుకుగానే సంవత్సరం వేతనం కింద ఇరవై తొమ్మిది లక్షలు చెల్లించినట్లు ఓ సంస్థ ప్రకటించింది లండన్కు చెందినటువంటి జోసఫ్ హెజ్ అరో అరోర్సన్ జోసఫ్ హెజ్ అరోన్సన్ అనే న్యాయవాద సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కోసం ఆ ప్రకటన ఇచ్చింది జీతంతో పాటు పెన్షన్ జీవిత ఆరోగ్య డెంటల్ బీమా కూడా ఇవ్వనట్లు తెలిపింది దీనికోసం చాలా మంది అప్లై చేశారట ఇది కనుక మన హైదరాబాద్లో అప్లై చేసిందనుకో ఓ ఎక్కడ అండి గచ్చిబౌలిలో స్టార్ట్ అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ వర్ క్యూలో ఉంటుంది సో బట్ ఏదేమైనా బాగా డబ్బులున్నవాళ్ళు అదొక పెద్ద సంస్థ డాగ్ని డాగ్ వాకర్కు లక్షల్లో జీతం ఏంటంటే మరి చూద్దాం అంత ప్రేమగా మరి పెంచుకుంటున్నారు కాబట్టి ఏదైనా అంతేనండి ఇప్పుడు ఎవరు ఎందు ఆనందం ఎత్తుకుంటే అందులో డాగు పెట్టేసి మలవానికో వానికి ఇరవై ఐదు లక్షలు వాడికి ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చే బదులు ఆ ఇరవై తొమ్మిది లక్షలతోటి అనాథలకు సహాయం చేయొచ్చు కదండి అంటే చేస్తూనే ఉన్నాం కదండి అనాథలకి ఏ మా మా డబ్బులు మా ఇష్టం మేము ఖర్చు పెట్టుకుంటామండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాము ఏ డబ్బులు చంపాయే కానీ మేము ఇంకా కంప్లీట్గా సమాజ సేవనే చేయాలా మా ఇందులో ఆనందం వెతుకోకూడదా అని చెప్పేసి కొందరు అంటారు ఎవరు ఆనందం వాళ్ళది ఏది ఏమైనా ఆ జాబ్కి అప్లై చేసినటువంటి మావకి కంగ్రాచులేషన్స్ మావ మామ ఈ డాగ్ వాకర్కి అసిస్టెంట్గా కావాలని చెప్తున్నా పరిచిత ఓకే సో మరి డియర్ మామస్ అండ్ మావేజ్ ఇంకా బోల్డ్ అని కబుర్లు మనం మాట్లాడుకోవాలి ఓకే ఓకే సో డాగ్ వాకర్ గురించి మనం చక్కగా మనం మాట్లాడుకున్నాం అలాగే ఇక అంత బాగానే ఉంది పురుష ఉద్యోగులు చిన్నారుల పాలనా సెలవు అంటే చైల్డ్ కేర్ లీవ్ పురుష ఉద్యోగులకు కూడా వర్తించాలి అని చెప్పేసి చెప్పింది అనమాట పురుష ఉద్యోగులు చిన్నారుల పాలనా సెలవు అంటారు దీన్ని దీన్ని చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలిపిందండి సూపర్ భార్య చనిపోయిన లేదా విడాకులకు విడాకులు పొందిన భర్తలు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు ఈ సెలవులు తీసుకున్న వారికి తొలి మూడు వందల అరవై ఐదు రోజుల్లో వంద శాతం జీతం మరో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎనభై శాతం జీతం వస్తుందని పిల్లల ఇరవై రెండేళ్ల వయసు వరకే ఈ సెలవులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు ఈ జాలదాన్ని ఇంతకన్నా మొన్న ఎవరో బస్సులో అంటున్నట్టే బాబు 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 చంటిపిల్ల తండ్రిని బాబు లేవంటి కొద్దిగా ఇటు ఏంటి అంటే ఒరే చంటిపిల్ల తల్లి అంటే ఇయ్యచ్చు కానీ చంటిపిల్ల తండ్రి ఏంట్రా అలాగే చాలామందికి ఒక ఐడియా రావచ్చు మామా ఇక్కడ బాగానే ఉంది మామ ఇక్కడ కింద మంచి మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్నాం ఒకవేళ మనం మీరు నేను చంద్రమహన్ మీద పోతే అక్కడ కార్లు ఉంటాయా మామ అక్కడ చమురు ఉంటుందా మామ అంటే డెఫినెట్గా అండి పదేళ్ల క్రితం వరకు చంద్రుడి మీద చుక్క నీరు కూడా లేదని శాస్త్రవేతులు నమ్మేవాళ్ళు కానీ గత పదేళ్లలో నాసా చేసినటువంటి పరిశోధనల్లో చంద్రుడి చీకటి భాగం వైపు నీరుంటుందని చెప్పేసి తెలిసింది ఇప్పుడు తొలిసారిగా చంద్రుడిపైన సూర్యుని వెలుగుపడే భాగం కూడా ఇందులో నీరుంటుందని చెప్పేసి నాసా వాళ్ళు గుర్తించారు ఈ నీరు ఐసు ముక్కల రూపంలో నిక్షిప్తమై ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు తాజాగా చంద్రుడిపై చమురు ఆనవాళ్లు కూడా కనిపించాయని చెప్పేసి నాసా కథం ఇంకేంది అయిపోయాయి ఎక్కడ చమురుంటే ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు మానవులు వండర్ఫుల్ అలాగే ఇక నవంబర్ రెండు నుంచి స్కూళ్ళు ప్రారంభిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఓకే నవంబర్ రెండు నుంచి స్కూళ్ళు ప్రారంభిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటింది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి పలు ఆదేశాలు జారీ చేసింది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసేందుకు వీళ్ళు చేతిలో గడియారాలు రింగులు అవన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట కరోనా నేపథ్యంలో గోళ్ల రంగులు కూడా గోళ్ళ కూడా రంగులు వేసుకోకూడదు కూరగాయలను తర్వాత ఉప్పును పసుపుతో శుభ్రం చేయాలి కూరగాయలను ఉప్పు పసుపుతో శుభ్రం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోలింది చూసారా ఎంత మిస్టేక్ అయిపోయిందో కూరగాయలను అలాగే ఉప్పు పసుపును శుభ్రం చేయాలని చెప్పేసి అంటే అలాగే ఇప్పుడు మనము నావికాదళం చూసాము అన్నీ చూసాం కదా మరి ఈరోజు పదాతి దళ దినోత్సవం అంటే బాంబులు బెదిరిస్తున్నా బుల్లెట్లు దూసుకొస్తున్నా యుద్ధంలో తన పాదాన్ని ముందుకు నడిపేవాడు సైనికుడు సో పదాతి దళ దినోత్సవ శుభాకాంక్షలు అంటే భూమి మీద ఈ వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి భూమి మీద అటు నీళ్ళల్లో కాకుండా ఇటు ఇటు నీళ్ళల్లో ఉండు కాకుండా ఇటు ఆకాశంలో ఉండకుండా ఈ భూమిపై ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా గ్రేట్ అండి అలాగే ఇక మరొక విషయం ఏమిటంటే ఈ ఈ నెల అరుదైన పరిణామంగా చోటు చేసుకుంది ఈ నెల ఎందుకు ఈ నెల ఇట్స్ వెరీ రేర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం నిజంగా నాకు చాలా అంటే చాలా దగ్గరగా చూడాలని ఉంది ఎక్కడన్నా అవకాశం ఉంటే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తున్నాయి ఈ నెలలో ఈ నెల ఒకటిన తొలి పౌర్ణమి రాగా ఈ నెల ముప్పై ఒకటిన రెండో పౌర్ణమి రానుందండి ఈ రెండోసారి వచ్చే పౌర్ణమిని బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తారనమాట చంద్రమాసం పౌర్ణమి నిడివి ఇరవై తొమ్మిది రోజుల పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి రావాలంటే తొలి పౌర్ణమి ఒకటి లేదా రెండవ తేదీలో చోటు చేసుకుంటేనే అది బ్లూ మూన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట సో నిజంగానే బ్లూమూన్ అంటే ఆకాశంలో బ్లూమూన్ వస్తుంది ఏమో ఇది ఉన్నట్టుంది సార్ ఓకే మరి మై డియర్ ఇస్ అండ్ ఇస్ పాట పాడరా అరే గారే సో గారే ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అలాగే ఎగరలేనటువంటి పిట్ట ఏమిటంటే హుషార్ పిట్ట చాలా మంది మనం చిన్నప్పుడు అంటూ ఉంటాం అమ్మా హుషార్ పిట్టా అని చెప్పేసి లేదంటే ట్విట్టర్ పిట్టా అని చెప్పేసి అంటూ ఉంటారు దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆన్సర్ అలాగే మనకు సాయి మామ కాల్ చేశారు మామ ఐఎమ్ సారీ రియల్లీ తీసుకోలేకపోయారు మామ ఇక రేపటి తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో బోల్డ్ అన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీకోసం సిద్ధంగా ఉంటాడు నటుడు రాజశేఖర్ ఆరోగ్యం చాలా కీలకంగా ఉంది అంటే నిలకడగా ఉంది సో కరోనా కరోనాతో ఆసుపత్రిలో చేరినటువంటి హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులిటర్ని విడుదల చేశారు ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్లాస్మా థెరపీ చేశామని చెప్పేసి చెప్తున్నారు ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పేసి నిరంతరం వైద్యుల పరిలక్షణలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు వారి సతిమైన జీవితకు కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇది పరిస్థితి మళ్ళీ ఇక అలాగే కరోనా లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే లక్షణాలు లేని వైరస్ బాధితులు తమ యాంటీబాడీలను వేగంగా కోల్పోతారని చెప్పేసి బ్రిటన్ ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు ఒక సర్వే చేశారు లక్ష అరవై ఐదు వేల మందిపై చేసినటువంటి ఈ పరిశోధనలో లక్షణాలు లేని వారిలో యాంటీబాడీస్ తగ్గుదల రేటు వేగంగా ఉందని చెప్పేసి అన్నారు యువకులతో పోలిస్తే డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వారిలో మరింత వేగంగా యాంటీబాడీలు క్షీణించాయని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు అనమాట ఏదేమైనా కరోనా తగ్గుతుంది ఆనందరు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు నిన్న ఆ బతుకమ్మ దగ్గర చాలామంది మహిళలను చూశాను ఒక్కరు కూడా ముక్కకు మాస్క్ పెట్టుకోలేదు ఇప్పుడు నేను ఏమన్నా అన్నా అనుకో ఒక మాట ఎక్స్క్యూజ్ మీ అండి మేడం మీరు మాస్క్ పెట్టుకోవచ్చు కదండి అని చెప్పేసి అనుకో మీ పని మీరు చూసుకోవచ్చు కదండి అంట ఎందుకు వచ్చినటువంటి గొడవ పొరపాటున నిన్న ఎవరినన్నా ఏ హలో బ్రదర్ మాస్క్ పెట్టుకోవచ్చు కదా బ్రదర్ అనగానే అరే నువ్వు నన్ను మాస్క్ పెట్టుకోను అన్నవారా నన్ను ఇప్పటి వరకు మా అయ్యనే అనలేదు మాస్క్ పెట్టుకోమని నువ్వే నువ్వు రాసే మాస్క్ మాస్కే పెట్టుకోలేదు నేను ఎందుకు పెట్టుకుంటారా ఎందుకు వచ్చింది అనువుగాని చోట అధికలమనరాదు దుష్టులకు దూరంగా ఉండాలి యారగంటు మనకు గొడవ చేయడానికి రెడీగా ఉండి మనం మనల్ని వాళ్ళ వాదనతో ఓడించాలి అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోటి జస్ట్ పక్కన జరుపుకొని మనం దూరంగా వెళ్ళిపోతే బెటర్ అటువంటి వాళ్ళతోటి కదా అందుకోసం ఎవరితోటైనా మీరు ఎదుటి వ్యక్తులతోటి వాగ్వివాదం ఎక్కడన్నా వచ్చింది తర్వాత డిస్కషన్స్ అది సీరియస్గా అవుతుందంటే బెటర్ అక్కడ నుండి తప్పుకొని మీరు వెళ్ళిపోవడం బెటర్ అండి ఎందుకంటే చూసాం నేను ట్రాఫిక్ రూల్స్ సరిగా లేవు రోడ్డు మీద ఒక్కరు మాస్క్ పెట్టుకోలేదు ఎవరిని ఎవరు అన్నా ఉన్నా కూడా ఫుల్ డ్రింక్లో ఉన్నారు పెద్ద గొడవ ఎందుకు అని ఊరుకున్నాం అనుకో ఎందుకో మనసు ఒప్పదు ఒక్క ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం అయితే నా మామూలుగా ఉండపోయేది కానీ ఇప్పుడంత అంటే ఏందలబడ్డదా అంటే చల్లవాడడం కాదు అప్పుడంటే స్టూడెంట్ లీడర్గా ఉంటుండే చాలా మామూలుగా ఉండపోతుండే అరే ఏమ్రా అట్లా చూస్తున్నావుంద్రా అని చెప్పేసి అనేది ఇప్పుడు వీడు ఎట్లా చూసినా అరే నువ్వు బాగానే చూస్తున్నావు తిరా నువ్వు సూపర్ కాక ఎనివే మరి మామజెన్ అండ్ ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు మాట్లాడాలని ఉండే బట్ డెఫినెట్గా రేపటి షోలో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎక్కడ పోనండి ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడ పోయే పరిస్థితే లేదు ఎందుకంటే మీతోటే ఉంటాను ఏం పాట పిలుంటారు ఏం పాట పిలియమంటారు ఎనివే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం సిద్ధంగా ఉంది రేపటి తెల్లారందో మావ కార్యక్రమంలో మరిన్ని ఫుల్ అప్డేట్స్ తోటి మావా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో